హలో అండి, నమస్తే. అందరికీ నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము నాటి కోడి పులుసు అలాగే ఎమ్మి అలసంద వడలు చేసుకోబోతున్నామండి. ముఖ్యంగా మనము అలసందలు వచ్చేసి ఇలా మేము ఇసురుతున్నాము. అమ్మ నేను ఇసురాయితో ఇసరడం వల్ల మనకు వడలు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది మన పాత పద్ధతి అయినా కూడా కొంచెం కష్టమైన చాలా బాగుంటుంది. మేమైతే ఇదే పాటిస్తామన్నమాట. తర్వాత ఇసురుకున్న తర్వాత అలసంద బేడలు ఇలా వస్తాయండి. 2 లేదంటే 3 గంటలు నానబెట్టేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసాము అంటే పొట్టు ఆల్మోస్ట్ కొంచెం వెళ్ళిపోతుంది. కొద్దిగా ఉన్నా పర్లేదు. కొద్దిసేపు ఇలా ఒక వైట్ కాటన్ బట్ట పైన ఆరబెట్టేసుకొని తర్వాత అమ్మ మొత్తం చెరిగేసింది. పొట్టు ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనము కొన్ని కొన్ని అయితే పొట్టుతో సహా తింటూ ఉంటాం. ఇక్కడైతే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత ఇక్కడ వచ్చేసి ముందుగా వదిన రోలు శుభ్రంగా కడిగి పెట్టేసిందండి. తర్వాత మనము తీసుకున్నటువంటి అలసంద బేడలు మేము 2 భాగాలుగా చేసుకున్నాము. ఒకటి వచ్చేసి స్వీటు వడలు చేసుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి కారం వడలు. చాలామంది పిల్లలు స్వీట్ వడలు ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా మన ఇంట్లో అయితే సాత్విక్కు తీపి అంటేనే చాలా ఇష్టం. ఇంకా సాత్విక్ కోసమని ఇలా సపరేట్గా చేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లో స్వీటు వడలు చాలామంది ఇష్టపడరన్నమాట. ఇక్కడైతే ఇంకా వదిన రుబ్బడం స్టార్ట్ చేశారు. చూసారు కదా, ఇలా బ్యాళ్ళు వచ్చేసి మనకు నీరు లేకుండా చూసుకోవాలి. అప్పుడే వడలు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకా మనమైతే మిక్సీలో వేసుకుంటాం, కానీ ఆ రుచి వేరే ఉంటుంది. ఇలా చక్కగా రోట్లో రుబ్బుకున్నటువంటి రుచి అనేది ఇంకా అందుబాటులో ఉంటే ఇలా చేసుకోవడమే చాలా మంచిది. కొద్దిగా ఇలా కొంచెం మెదగాలి, మరీ ఎక్కువ మెదగాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత మనం తీసుకున్నటువంటి బెల్లం ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ బెల్లం లేకుండా కూడా చక్కెర కూడా వాడుకోవచ్చు. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మేమైతే బెల్లమే వాడుతున్నాం. ఇలా మనకు కొద్దిగా పప్పు అనేది మెదిగితే సరిపోతుందండి. మరి మెత్తగా ఉండకూడదు. ఇక్కడ మనకు ఎంత తీపి కావాలి అనుకుంటున్నామో అంత బెల్లం కొద్దిగా దంచి వేసుకున్నాము అంటే చాలా తొందరగా మెదుగుతుంది. ఇందులో మనము నీళ్లు వేసుకోవాల్సిన అవసరము ఉండదు. నీళ్లు వేసుకున్నామంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది, వడలు వేసుకోవడానికి బాగా రావన్నమాట. ఇలా రుబ్బేసుకున్న తర్వాత మనము ముందుగా బెల్లం వేసుకున్న రుబ్బు పెట్టుకున్నటువంటి ఈ పిండిని తీసేసుకోవాలండి. ఇదిగోనండి, ఇలా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసామంటే నేను ముందుగా చెప్పాను కదా ఒకలాగా అయిపోతూ ఉంటుంది. అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ కారం వడలు అని చెప్పాను కదా, వీటికి సంబంధించి వదినాన్ని రెడీ చేసి పెట్టుకుంది. ముందుగా మనకు అలసంద కారం వడలు కావలసినవి అంటే అందరికీ తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పెద్ద సైజు, ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా పప్పు కొద్దిగా రోట్లో మెరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు కట్ చేసి వేసేసుకొని ఇలా రుబ్బుకున్నామంటే చాలా బాగుంటుంది. మరి మెత్తగా రుబ్బుకోకూడదు. అలాగే ఇందులో కొద్దిగా పసుపు కొత్తిమీర కూడా వేసేసి రుబ్బేసుకున్నాము. రెడీ అయిందండి. ఇక్కడ వచ్చేసి మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అలసంద వడలు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రోట్లో మనము రుబ్బుకున్నాం కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి
ఇనప గోళం పెట్టేసుకున్నాము. ఇందులో కూడా చేసుకుంటే వంటలు ఇంకా బాగా వస్తాయన్నమాట. అమ్మ అయితే ఫస్ట్ అమ్మ చేసి చూపిస్తున్నారు. అది ఏదైనా కానీ ముందు అమ్మ మొదలు పెడితే అవి బాగా వస్తాయన్నమాట. మేము స్టార్ట్ చేసాము అంటే అవి వచ్చేవి కూడా రాకుండా పోతాయని ఉద్దేశంతో ఫస్ట్ అయితే అమ్మని చేయమని చెప్పాము. ముందుగా వచ్చేసి ఇక్కడ తీపి వడలు వేస్తున్నాము. నూనె కాగిన తర్వాత మరీ ఎక్కువగా కాగితే పైన నల్లగా వచ్చేస్తాయి వడలు, లోపల కొద్దిగా పచ్చిగా ఉంటాయి. కొంచెం కాగితే సరిపోతుంది. తీపి వడలు మనకు పైకి చూడడానికి మాడినట్లు అనిపిస్తాయి కానీ లోపల చాలా బాగుంటాయండి. ఇవైతే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లల కోసం అని చేసాం కానీ మేము ఇక్కడ చేస్తూనే తినేస్తున్నాము. నేను వదిన నేనైతే కొద్దిసేపు అక్కడికి రాలేదన్నమాట. తర్వాత అమ్మ కొన్ని చేసిన తర్వాత నేను కూడా లాస్ట్లో వచ్చేసాను. ఇక్కడ ప్రస్తుతానికైతే అత్త కొడలు చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ మాటలు కూడా వినడానికి భలే అనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ చెప్తున్నాను కాబట్టి ఇంకా అవి మ్యూట్ చేశాను. ఇద్దరు కలిసి ఏదైనా కానీ చాలా బాగా చేసుకుంటారండి. ఇలా ఆరు బయట కూర్చొని అందులో కూడా కట్టెల పొయ్యి మీద చేసుకొని ఏదైనా వంటకాలు అనేది ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే అమ్మ చిన్నప్పుడు చేసే రోజులు గుర్తుకొచ్చాయి. ఇంకా ఈ మధ్య అందరం ఈజీగా ఉంటుంది, అలాగే ఎక్కువ సమయం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో అందరూ గ్యాస్ పైన చేస్తూ ఉన్నారు ఊర్లలో కూడా. ఇదిగోనండి మొత్తానికైతే ఇక్కడ చేసేసి పెట్టేసుకున్నాము. కొన్ని అయితే రెడీ అవుతున్నాయి. పిల్లలు ఒక్కొక్కటి తీసుకువెళ్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనం కూడా చేద్దాం. నాకు చాలా ఇష్టం ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం అన్నా, అలాగే ఇలా పాతకాలపు వంటలన్నా చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇంకా నేను చేస్తున్నాను. అమ్మ అయితే తీపి వడలు చేసి వెళ్ళారండి. నేను కారం వడలు చేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా మనము నీళ్ళు ఇలా చల్లుకొని తర్వాత పిండి కొంచెం తీసుకొని కొద్దిగా పలచగా ఒత్తుకోవాలి. అప్పుడే మనకు బాగుంటాయి. మన లాస్ట్ వీడియోలో నేను నాటికోడి పులుసు రాగి సంగటి వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఆ వీడియోకే ఇది కూడా. ఇంకా వీడియో ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇది సపరేట్గా పెట్టాను. మేము మార్నింగ్ వచ్చేసి రాగి సంగటి నాటికోడి పులుసు తిన్నాము. ఇది మధ్యాహ్నం టయానికి వడలతో అన్నమాట కాంబినేషన్, అది చేసేసాను. ఇదేంటి ఇంకొకటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి గోధుమ పిండి ఉండలు బూరెలు అని చెప్పచ్చు. ఇదెవరికి అనుకోవచ్చు, అమ్మ అలసందలు అలాంటివి తినరనమాట అమ్మ కోసం. అలాగే ఇంకా ఎలాగూ వందన ఉంది కదా, బాలింత కూడా అలసంద వడలు అంత తొందరగా తినకూడదనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికి సంబంధించి ఇవి. చూసారు కదండి ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. రేపు ఇంకొక విలేజ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్ యూ.